ఒక రాజుకు కలలో దేవుడు ప్రత్యక్షమై ఒక రత్నాన్ని బహుకరించాడు. దానికి రెండు వైపులా రంధ్రాలు ఉన్నాయి. దాన్ని హారంలో వేసుకుని ధరించాలనిపించింది రాజుకు. ఆస్థాన కంసాలను పిలిచి మంచి హారంలోకి ఎక్కించండి దీన్ని అని ఆదేశించాడు. మరుదినం కంసాలు వచ్చి మహారాజా ఎంత ప్రయత్నించినా బంగారు తీగ రత్నం గుండా దూరడం లేదు. రత్నానికి రంధ్రం సరిగా ఉన్నట్లు లేదు, మధ్యలోనే అడ్డుకుంటుంది. పోని దారాన్ని ఇంకొంచెం సన్నం చేద్దామా అంటే అది ఇప్పటికే చాలా సన్నమైపోయిందాయే అన్నాడు. దాంతో రాజు దేశదేశాల స్వర్ణకారులను పిలిపించాడు. అయినా ఫలితం లేదు. ఆ రత్నంలో నుంచి దూరెంత సన్నటి దారాన్ని ఎవరు చేయలేకపోయారు. అదే దేశంలోని తెలివైన యువకుడు ఒకడు ఒకసారి రాజు వద్దకు వచ్చి నేను ప్రయత్నించి చూస్తాను అన్నాడు. చూద్దుగాని, అయినా ఇంతమంది దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ఏమిటి అన్నాడు రాజు. తెలివి పట్టుదల ఈ రెండు ఉన్నాయి నాలో, అయినా ప్రయత్నిస్తే తప్పేముంది అన్నాడు యువకుడు. రాజు సంతోషించాడు. కంసాలు తయారు చేసిన బంగారు తీగనే తీసుకున్న యువకుడు ముందు ఒక రోజంతా ఆ రత్నంతో కుస్తీ పట్టాడు. అయినా ఏమీ లాభం లేదు. రత్నపు రంధ్రంలోకి నిజంగానే దూరడం లేదు దారం. కొంతసేపటికి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ప్రభు, ఒకరోజు సమయం దయచేయించండి అని అడిగాడు. రాజుగారు సరేనన్నారు. మరునాడు తెల్లవారేసరికల్లా రత్నహారాన్ని తీసుకువచ్చి రాజుకు అందజేశాడు యువకుడు. హారంలో రత్నం చక్కగా అమరి ఉన్నది. బళా, ఎందరో గొప్ప స్వర్ణకారులు వల్ల కాని పని నీ వల్ల అయింది, ఎట్లా చేశావు అని అడిగాడు యువకుడిని. మహారాజా, ఆ బంగారు తీగను తేనెలో ముంచి రత్నపు బెజ్జంలో అది దూరినంత వరకు దూర్చి గదిలో మూలగా ఒక చీమల పుట్టకు ఎదురుగా పెట్టాను. కొంచెం సేపటికల్లా తేనె వాసన పట్టి చీమలు రత్నంలోకి రాసాగాయి. నేను రత్నాన్ని కదలకుండా ఇరిగించి పెట్టాను. అలాగే తీగ రత్నంలోంచి జారిపోకుండా జాగ్రత్తలు పడ్డాను. అంతే, తెల్లారేసరికి చీమలు తీగను బెజ్జం గుండా రెండో వైపుకు లాక్కెళ్ళాయి. మరి అవి రత్నపు బెజ్జాన్నే పెద్దగా చేశాయో లేక తీగను సన్నగా చేశాయో మరి తెలియదు. ఇది నా గొప్పతనం కాదు, ఆ చిన్న చీమలు చేసిన ఘనకార్యం ఇది అని జవాబిచ్చాడు. అది విని సభలోని వారంతా హర్షధ్వానాలు చేశారు. రాజు ఆ యువకుడిని ఘనంగా సత్కరించటంతో పాటు అతన్ని తన అంతరంగిక సలహాదారునిగా నియమించుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.